చిన్న వయసులోనే యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు। ఆ వ్యసనాలకు లోనే ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్న ఘటనలు రోజురోజుకి రాష్ట్రంలో ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి। తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం గండాలయపేటలో ఇదే తరహాలో ఒక ఘటన చోటు చేసుకుంది। గుంటూరు జిల్లా గండాలయపేటకు చెందిన వెంకట్ అనే యువకుడిపై అనిల్ అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు। దీనికి సంబంధించి పలువురు మిత్రులు కలిసి ఓ వివాహం అనంతరం ఏర్పాటు చేసుకున్న పార్టీలో చిన్న ఘర్షణకు దారితీసింది। ఈ ఘర్షణలో వెంకట్ అనిల్ ను అన్న చిన్న మాట దాడులకు దిగేంత వరకు తావిచ్చింది। దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు। గాయపడిన వెంకట్ ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు। ఇళ్లలో పిల్లలు ఎలా ఉంటున్నారో తల్లిదండ్రులు గమనించాలని ఇలా రాత్రివేళ పార్టీలు అంటూ బయటకు పంపటం వల్ల ఒక్కసారిగా వారి ప్రాణాలకే ముప్పు పొంచి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు। అదే సమయంలో మైనర్లకు మద్యం అమ్మకాలు చేస్తే బార్, వైన్ షాపుల యజమానులపై కూడా చర్యలు తప్పనిసరి తీసుకుంటామని సీఏ అంకమ్మరావు తెలిపారు। గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో మంగళగిరిలోని గండాలయపేటలో కొంతమంది స్నేహితులు వాళ్ళ యొక్క అక్క వివాహ సందర్భంగా చిన్న పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అందులో ఇద్దరు వ్యక్తులు ఒకరు పరస్పరం గొడవపడి అతను అక్కడ ఉన్న వాళ్ళలో వెంకట్ అనే అతన్ని అనిల్ అనే కుర్రవాడు బ్లేడ్తో కోసాడని చెప్పి మాకు తెలియడం జరిగింది। దీనిలో మనం విచారించినప్పుడు అక్కడ గొడవ జరిగిన తర్వాత అనిల్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి మా నాన్న తీసుకొని వస్తాను, నన్ను మీరు ఎగతాళి చేస్తున్నారని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న తీసుకొని రాకుండా బ్లేడ్ తీసుకొని వచ్చి అక్కడ వెంకట అనే కుర్రాడి మీద దాడి చేయడం జరిగింది। దీని మీద మేము కేసు నమోదు చేసాం, దర్యాప్తు కూడా చేపట్టాం। ఎవరైతే ఆ బాలుడు ఉన్నాడో, ఎవరైతే ఆ కోసిన కుర్రవాడు ఉన్నాడో అతన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది। అతను ప్రస్తుతం అతని వయసు గమనించినప్పుడు 17 సంవత్సరాలుగా ఉంది। ఈ యువత ఈ రోజుల్లో 17 సంవత్సరాలకే మద్యంకి అలవాటు పడుతున్నారు। తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు రాత్రులు 8 గంటలకి 9 గంటలకి బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఏంటనేది వెరిఫై చేసుకోవాలి, లేకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది। 17 సంవత్సరాల వయసులో వాడు మద్యానికి అలవాటు పడ్డాడు అంటే అది అతని యొక్క ప్రవర్తన అలవాటు పడడంతో పాటు బ్లేడ్ తీసుకొని వచ్చి కోసే పరిస్థితి, అంటే తల్లిదండ్రులు చెప్తా అన్నప్పుడు కంప్లీట్ డైరెక్ట్గా అతను పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఎవరైతే అతన్ని ఇబ్బంది పెట్టారో ఆ స్నేహితుల మీద యాక్షన్ తీసుకుంటాం। కానీ ఆ పిల్లవాడు తల్లిదండ్రులకి చెప్పలేదు, ఇటు పోలీసుకి చెప్పకుండా ఇంటికి వెళ్ళి ఒక బ్లేడ్ తీసుకుని వెళ్ళి అతని మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది। కాబట్టి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మేము తెలియజేసింది అంటే పిల్లలు రాత్రి మేము బయటకు వెళ్తాం, పార్టీలు ఉన్నాయంటే ఇటువంటి వాటికి అలౌ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం। అలాగే మీ పిల్లల మీద వాచ్ పెట్టుకోండి, ఎవరైనా అసలు మా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఎటువంటి అలవాట్లు ఉంటున్నాయి అనేది కూడా ఒకసారి గమనించుకోండి। వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైతే ఇప్పించండి, లేదా మా ద్వారా ఏదైనా అవసరం అనుకున్నట్లయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు। ఈ కేసులో బాలుడిని అదుపులోకి తీసుకున్నాం, అతన్ని రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం। గత సండే పోయిన వారం ఏదైతే ఈ అఫెన్స్ జరిగిందో ఆ ఏరియాలో మేము కార్డినెన్స్ ఇచ్చే ఆపరేషన్ కూడా జరిగింది। ఏదంటే ఈ గంజాయికి అలవాటు పడ్డారని మనకు రాబడిన సమాచారం మేరకు అక్కడ ఏమైనా దొరుకుద్దనే విషయంలో కూడా మనం కార్డినెన్స్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది। అయితే ఆ సెర్చ్లో మనకి ఎటువంటి కూడా దొరకలేదు, అయితే కొన్ని ప్రాంతాల్లో ఉందనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది। త్వరలో మళ్ళొక కార్డినెన్స్ హెచ్ ప్రోగ్రామ్ కానీ ఇంకేదన్నా కూడా త్వరలో ఆర్గనైజ్ చేస్తాం। మేము ఎన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినా దాంతోపాటు తల్లిదండ్రులు కొంత పిల్లల పట్ల స్పృహ కలిగి ఉండి వారు ఏం చేస్తున్నారు, 17 ఏళ్ళ అబ్బాయి లిక్కర్కి అలవాటు పడి తల్లిదండ్రులు చెప్పకుండా బ్లేడ్ తీసుకెళ్ళి కోసాడు అంటే దాన్ని కొంచెం తల్లిదండ్రులు పిల్లవాడికి ఏ విధంగా చెడిపోతున్నారు అనేది దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఈ ప్రస్తుతం నడిచేటువంటి వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, అలాగే ప్రైవేట్ బార్స్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి। అయితే వీళ్ళు వైన్ పర్చేజ్ చేసినప్పుడు మేము మా విచారణ తేలింది ఏంటంటే ఎవరైతే మేజర్ పిల్లవాడు ఎవరైతే దెబ్బ తగిలిందో అతను వెళ్ళేసి వైన్ కొనుక్కొని తీసుకురావడం జరిగింది। 17 సంవత్సరాల పిల్లవాడు ఎటువంటి వైన్ షాప్లో కూడా పర్చేజ్ చేయలేదు। ఫ్రెండ్ ఎవరైతే పార్టీ ఇస్తున్నారో వాడు మన మేజర్గానే ఉన్నాడు, వాడు ఈ కుర్రవాళ్ళకి పార్టీ ఇచ్చాడు। ఈ సందర్భంగా మేము వైన్ షాప్ యజమానులకి బార్ షాప్ యజమానులకి కోరేది ఏంటంటే 18 సంవత్సరాల లోపల పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైనర్లకి మీరు మద్యం అమ్మకాలు చేయకూడదు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎటువంటి అమ్మకాలు చేసినట్లయితే మాకు కానీ దృష్టికి వచ్చినట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మీ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి సిఫార్సు చేస్తామని ఈ సందర్భంగా